ఎవరు బావా ఓ మానస్ బావా హలో చెప్పు బావా అదేవేనలా ఏం లేదు పట్టాభి కన్స్ట్రక్షన్స్ ఫైల్ ఒకటి కనిపించకపోతే అడుగుదామని ఫోన్ చేశా భయపెట్టావని కాదు ఏమో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నచ్చిన అమ్మాయికి నచ్చింది అని చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటుంది బావా లేదు లేవెన్లా ఆ రోజు నేను చెప్పకపోవడం మంచిదైంది ఒకవేళ చెప్పుంటే అప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి సారీ అనేదానివి మళ్ళీ మీ దగ్గర ఆ టాపిక్ తీసుకురావడానికి నాకు ఎప్పటికీ అవకాశం ఉండేది కాదు ఆ రోజు చెప్పలేదు కాబట్టి ఈరోజు చెప్పే అవకాశం లేకుండానే మన ఇద్దరం ఒకటి కాబోతున్నాం జీవితంలో మనం అనుకున్నవి ఏవి జరగవనే దానికి మన లైఫే కదా ఉదాహరణ ఇద్దరం కలిసి ఒకే ఆఫీస్లో ఉన్నాం కలిసి తిరిగేవాళ్ళం కలిసి మాట్లాడుకునేవాళ్ళం కానీ ఏ రోజు కూడా నా ఫ్యూచర్ నువ్వని నాకు తెలియలేదు బట్ నా ఫ్యూచర్ నువ్వని నాకు తెలుసు ఎందుకంటే చూసినప్పుడే డిసైడ్ అయ్యాను కాబట్టి నువ్వంతగా ప్రేమిస్తున్నావని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను అప్పుడే కాదు ఎప్పుడు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను వెన్లా నాకు నువ్వంటే అంత ఇష్టం ఇప్పటిదాకా నీకు చెప్పాల్సిన మాట ఇప్పటి వరకు నీకు చెప్పనేలేదు ఏంటది ఆల్రెడీ నిశ్చితార్థం వరకు వచ్చాక ఇప్పుడు చెప్పడం కామెడీగానే ఉంటుంది బట్ ఇప్పుడు కూడా చెప్పకపోతే నా లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్ మిస్ అయిపోతుంది అన్నీ చెప్తున్నావు కానీ ఆ మాట ఏంటనేది చెప్పట్లేదు I love you. బాగా దండం పెట్టుకో ఆ దేవుడే నీ కోరిక తీర్చాడు లేదంటే ఇన్ని రోజులు నా బావా అని ఏడుస్తుంటే ఎవరైనా పట్టించుకున్నారా ఆ దేవుడు పట్టించుకున్నాడు కాబట్టే వెన్నెలకి ఇప్పుడు ఎవరితోనూ పెళ్లి కుదిరింది అంతా మన మంచికేనే ఇక నుంచి వాడికి ఎట్లా ఇష్టమో అట్లా ఉండు వెన్నెలకి వేరే పెళ్లి కుదిరిందంటే వాడు బాధపడతాడు కొన్ని రోజులు మనిషి కాలేడు అట్టని చెప్పి నువ్వు గమ్మును వదిలేసావనుకో వాడట్టాగే ఉండిపోతాడు
అందుకే జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండు. వాడికి నచ్చినవన్నీ వండి పెడుతూ ఉండు. వాడు అరిచినా ఏమన్నా సరే దగ్గరగా ఉండి వాడికి కావాల్సినవన్నీ చూస్తూ ఉండు. ఆ బట్టలు కూడా మంచివి వేసుకోవే, వయసు పిల్లవి, ఇట్ట ఉంటే ఎట్టా శుభ్రంగా కనిపించాలి కదా. నిజంగానే వెన్నెలకి వేరే సంబంధం కుదిరిందంటావా అత్త? ఓ సిప్పిచ్చిదానా, బాలు అన్నే చెప్పాడంటే ఖచ్చితంగా నిజమే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఏది దాచిపెట్టుకోవడం తెలీదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. దేవుడు దయవల్ల ఆ వెన్నెలకు వేరే పెళ్లి కుదిరిపోయినట్టే. ఇక నీ అదృష్టం ఎలా ఉందనేది నీ చేతుల్లోనే ఉంది. లేదత్త, బావకు వెన్నెలతో పెళ్లి కాదంటే నాకంతకన్నా కావాల్సిందేముంది? ఎలాగైనా బావకు దగ్గరవుతాను, బావని నావాణ్ణి చేసుకుంటాను. బావ లతా ఉంటే చాలు అనుకునేలా చేస్తాను. మా తల్లి, నువ్వట్ట చేస్తే అంతకన్నా కావాల్సింది ఇంకే ఉంది? అన్నా ఇదిగో హారతి తీసుకో. హారతి తీసుకోవడానికి దండాలు పెట్టుకోవడానికి ఇంకా మనసులో ఏం మిగిలిందని? జరగాల్సిందంతా జరిపించేస్తున్నాడుగా, ఇంకా ఆయనకి దండం పెట్టుకుని ప్రయోజనం ఏముందిలే. ఏంటన్నా అట్ట అంటావు? వెన్నెలకు నచ్చినట్టుగానే వెన్నెల పెళ్లి జరుగుతుందిగా, అట్టగే మన లతకు నచ్చినట్టుగా దాన్ని పెళ్లి చేద్దాం. సర్లేమ్మా, అది మన చేతుల్లో ఉందా, ఇది మన చేతుల్లో ఉందా? ఎట్టా జరగాల్సింది అట్టా జరిగిపోతూ ఉంటుంది. అనుకుంటాం గాని ఆడన్నీ మన చేతులకి ఇచ్చినట్టే ఉంటాడు, కాని ఏమీయడు. చివరికి ఆడనుకున్నట్టే చేస్తాడు. ఇంతకీ ఆయనకి వాడికి ఎట్ట చెప్తావన్నా? వద్దమ్మా, నేను చెప్పలేను. నేను చెప్పి బసవుడు బాధపడుతుంటే నేను చూడలేను. నీలాంబరు చెప్తానందులే. ఈ లోపల తొందరపడి నువ్వు మానసుకు చెప్పమాక. ఆడు తట్టుకోలేడు, నిదానంగా ఆడికే అర్థమవుతుంది. ఈ లోపల మనం చెప్పి ఆడిని బాధపడటం ఎందుకు? అట్నేలే అన్నా. లత పద. మాయలోడివయ్యా నువ్వు, మమ్మల్ని భలే మాయసేస్తుంటావు. పిచ్చోళ్ళలాగా నిన్నేమో మేము నమ్మేస్తుంటాం. నమ్మకాన్ని మోసం చేయకూడదు, తప్పు. దేవుడు తప్పు చేయొచ్చా? ఆలోచించుకో. మొత్తం మీద వెన్నెల, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అదేంటి బావా, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా. ఏంటా వేరు? అప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలంటే మనసులో చాలా దాచుకొని మాట్లాడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాను. మన మధ్య దూరాన్ని తగ్గించింది తెలిసే అమ్మమ్మే కదా. చూసావా, అంకుల్కి అమ్మమ్మ నచ్చకపోయినా నువ్వంటే తనకెంత ఇష్టమో. అవును,
నువ్వంటే అమ్మమ్మకి ఎంత ఇష్టం అనేది ఇప్పటికైనా అర్థమైందా బావా? నీ ప్రేమ గురించి నాకు లెటర్ రాసి నీతో పెళ్లి కొప్పుకునేలా చేసిందంటే నీకు దూరంలో ఉన్నా నీ గురించి ఎంత ఆలోచిస్తుందో ఇప్పటికైనా అర్థమైందా? అమ్మమ్మంతే మనసులో ప్రేమ పెట్టుకుంటుంది, బయటపడదు. బహుశా మామయ్య విషయంలోనూ అదే జరుగుంటుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకనే వాళ్ల మధ్య ఇంత దూరం పెరిగింది. ఆ దూరాన్ని మన పెళ్లితో దగ్గర చేయాలి బావా. సర్లే వెన్ల, ఇప్పుడు నానమ్మ గురించి ఎందుకు? సరదాగా కలిసాం, మన గురించి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఇంకేం మాట్లాడాలి? ఏమో, ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది. సరే మాట్లాడు. అంటే నేను మాట్లాడడం కాదు, నువ్వు మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఇంతకు ముందు మాట్లాడాలనిపిస్తుందన్న? ఓకే, నా డైలాగ్ రిటర్న్ తీసుకుంటున్నాను. నాకు వినాలనిపిస్తుంది. ఎంతసేపు మాట్లాడినా అవే కదా బావా. ఆఫీస్ టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్దాం పద. నాకిప్పుడు వెళ్ళాలనలేదు. అదేంటి, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలనే కదా బయలుదేరుంటావు, మళ్ళీ వెళ్ళాలనిపించడం లేదు అంటావు? నేను చూడనంత వరకు చూసేసి వెళ్దాం అనిపించింది, కానీ చూశాక చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అవునా? అయితే సరే, నా ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను, నువ్వు అలాగే చూస్తూ ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా? నీ ఫోటో నాకిస్తే నీ కళ్ళు నాతో మాట్లాడవుగా. నా కళ్ళు కూడా మాట్లాడతాయా? అవి నాకు మాత్రమే వినిపిస్తాయి. అవునా? ఈ మాట నాతో ఎవరు అనలేదే. ప్రేమించిన అమ్మాయి కళ్ళు ప్రేమించిన వాడితోనే మాట్లాడతాయి, అందరితో మాట్లాడు. ఓ బావలో చాలా యాంగిల్స్ ఉన్నాయే. మనిద్దరం ఎప్పుడు కలిసినా మాట్లాడుకున్నది తక్కువ, కళ్ళతో మాట్లాడుకున్నదే ఎక్కువ. చాలే బావా, నా కళ్ళు మాట్లాడడం ఏంటి? చెప్పాను కదా నాకు మాత్రమే అర్థమవుతాయని. ఇప్పుడేంటి, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నా కళ్ళు మాట్లాడతాయి అంతేగా. అవును, నువ్వు అలాగే కదలకుండా ఉంటే చాలు, నీ కళ్ళల్లోకి అలా చూస్తూ మేము మాట్లాడుకుంటాం. అలాగే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలంటే నాకు సిగ్గేస్తుంది. వెళ్దాం పద. వద్దంటున్నాను కదా, టైం కూడా అయిపోయింది, సాయంత్రం వరకు సరదాగా ఇక్కడే ఉందాం. మళ్ళీ మానస్ బాబు వెళ్ళిపోతాడు. వెళ్ళి, ప్రాబ్లం ఏముంది? మరి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలిగా. అవును, మరి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయడం చాలా కష్టం. నేను ఉన్నాను కదా, నేను డ్రాప్ చేస్తానులే. సో ఇవాళ నన్ను ఆఫీస్కి పోనివ్వన్నమాట. ఎస్, నేనైతే అదే ఫిక్స్ అయ్యాను. ఎలాగో హాఫ్ డే గడిచిపోయింది, ఈ హాఫ్ డే అలా అలా తిరుగుతూ మాట్లాడుకుంటూ సరదాగా గడిపేద్దాం. మరి మానస్ బావా? మీ బావతో నేను చెప్తాను కదా. విశాల్ సార్ ఫోన్ చేస్తున్నారేంటి? సార్ చెప్పండి. మానస్, ఆ వెన్నెల నిన్న బయట ఉన్నాం,
చెప్పింది కదా నీకు. సో ఇవాల్టికి ఆఫీస్కి రావాలనిపించట్లేదు. ఏమైనా వర్క్స్ ఉంటే నువ్వే చూసుకో. అవునా? అదేంటి సార్, వెన్నెల వెంటనే వస్తానని చెప్పింది. నేనే రానివ్వట్లేదు. తను నేను రెస్టారెంట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళి తిరిగేసి వస్తాం. సరే, ఈవినింగ్కైనా వస్తారు కదా? అంటే వెన్నెల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. అందుకే నేను నీకు కాల్ చేశాను. వెన్నెల్ని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. ఆఫీస్ అయిపోయాక నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళిపో. ఓకేనా? బాయ్. జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంతా? అసలేం తెలియట్లేదు. ఇవ్వు బావా, కాఫీ తీసుకో బావా. ఇప్పుడు నాకేం వద్దు. పో. రే పాపం రాది, ప్రేమగా తీసుకొస్తే ఏంట్రా నువ్వు? ఎప్పుడు చిరుబురులాడితే ఎట్లా? తీసుకో, ఇటివ్వే తీసుకోరా, తీసుకోరా. ఏంట్రా ఎందుకట్ట చిరాగ్గా ఉన్నావు? ఏం లేదులే అమ్మా, ఏదో ఆఫీస్లో టెన్షన్. అట్నా? అవును, వేరే వాళ్ళు ఓ మాట అన్నారా, అది ఎంతవరకు నిజమో. ఏంటది? అదే, మన వెన్నెలమ్మకు ఏదో సంబంధం కుదిరిందని విన్నాను. ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట. నాకు మాత్రం ఏం తెలుసు, ఎవరో తెలిసిన వాళ్ళు అన్నారులే. వెన్నెల కూడా సరే అందంట కదా. నాకు మాత్రం ఏం తెలుసురా, వేరే వాళ్ళు అన్నదే నేను చెప్తున్నాను. మరి అది ఎంతవరకు నిజమో ఏమో. ఏం చూస్తున్నావు వెన్నెల? ఆఫీస్ టైం అయినా విశాల్ బాబు ఇంకా రాలేదేంటి? నాకు తెలియకుండా బావకి పర్సనల్ పని ఏమీ ఉండదు, ఉన్న నాకు చెప్పేస్తాడు. అదే బావ, విశాల్ నేను ఒక రెస్టారెంట్కి వచ్చాం, కాసేపు మాట్లాడాలి రమ్మంటే వచ్చాను. నిజం చెప్పమ్మా, ఎవరు చెప్పారు నీకు? వెన్నెల కూడా ఓకే చెప్పిందంట, ఇది నిజమా? తెలీదురా, ఏదో ఆ నోట ఈ నోట పడి నా దాకా వచ్చింది. అయినా మన విషయాలు మనకు తెలియకుండా ఎట్టా ఉంటాయి? ఎంతవరకు నిజమో ఏందో అని నేను నమ్మలేదు. కాకపోతే నిన్ను అడిగితే తెలుస్తుంది కదా అని అడుగుతున్నాను. నాకు మాత్రం ఏం తెలుస్తుందమ్మా, ఏమీ తెలీదు, ఏమీ తెలియట్లేదు కూడా. వెన్నెలకి పెళ్ళేంటి, తను ఒప్పుకుందా? సర్లేరా,
మనం మనం అనుకుని ఏం లాభం? ఎంతవరకు నిజమో ఏమో. నువ్వు ఎట్టగో ఆఫీస్కి వెళ్తున్నావుగా, నువ్వే ఒక మాట అడిగి చూడు. పదవే బావా, కాఫీ చల్లారిపోతుంది, తాగు. నాకేం అర్థం కావట్లేదు మోయ, ఏం జరుగుతుందో తెలియట్లేదు. నువ్వైనా నిజం చెప్పు. నేనా? నేను చెప్పేదే ఉందిరా, నాకు మాత్రం ఏం తెలుస్తాయి మోయ? నీకు తెలియకుండా ఏమీ జరగదు, ఆ విషయం నాకు తెలుసు. చెప్పు మోయ. ఏమో, ఎన్నెలకి సంబంధం కుదిరిందేమో.